బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గొర్రెముల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ దాడి చేసుకునే వరకు సాగింది. ఓ విద్యార్థికి సంబంధించిన వ్యక్తులు సాయి సుమంత్ అనే విద్యార్థిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన విద్యార్థిని మేడ్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఘట్కేసర్ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిపై దాడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనస మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కుర్రేముల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ అనేది తీవ్రంగా అవటం, ఒక దాడిలో సుశాంత్ అనే వ్యక్తి చేయి విరగటం తోటి మేడ్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే దీంట్లో ఇద్దరి మీద ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఓ విద్యార్థికి సంబంధించి బయట వ్యక్తులు వచ్చి సుమంత్ అనే విద్యార్థి మీద దాడి చేయటం, ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుశాంత్ చేయి విరిగిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సుశాంత్ను మేడిపల్లిని ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరగటం, తర్వాత బయట వ్యక్తులు వచ్చి సుశాంత్ అనే ఒక విద్యార్థిని దాడి చేయటం, ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ చేరటం, ఈ విషయం మీద ఇంజనీరింగ్ కాలేజీ చాలా సీరియస్ తీసుకుంది. అదే కొరమల సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్థుల గొడవ నేపథ్యంలో పోలీస్ కేసు నమోదు అవటం, తర్వాత ఇద్దరి మధ్య గొడవకు ప్రధానమైన కారణం గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరు గొడవ పడుతున్న నేపథ్యంలో బయట వ్యక్తులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్న కారణంగా ఎవరైతే బాధితులు ఉన్నాడో సుశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీని మీద ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంటామని చెప్పేసి కూడా సుశాంత్ అంటే ఎవరైతే గాయపడ్డ విద్యార్థి తల్లిదండ్రులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మానస. అయితే ఇన్నారెడ్డి, మరి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం స్పందించిందా? అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇద్దరు విద్యార్థుల గొడవ, తర్వాత బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయి సుశాంత్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాయని కూడా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సీరియస్ తీసుకుంది. విషయాన్ని తెలుసుకుని ఘట్కేసర్ పోలీసులు మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎవరైతే బయట వ్యక్తులు వచ్చారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయమని చెప్పేసి కూడా ఆ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరు విద్యార్థులు గొడవ పట్టడం, తర్వాత బయట వ్యక్తులు వచ్చి దాడి చేయడం అనే దాని మీద కూడా ఇంజనీరింగ్ కాలేజీ చాలా సీరియస్ తీసుకుంది. ప్రస్తుతం సుమంత్ మీద దాడి చేసిన విద్యార్థిని కూడా మేము సస్పెండ్ చేస్తాము. బయట నుంచి వచ్చి ఎవరైతే సుమంత్ అనే వ్యక్తిని దాడి చేసి అతని చేయి విరగటం, తర్వాత తీవ్రంగా గాయపడ్డాన్ని కూడా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సీరియస్ గా తీసుకుని అతన్ని ఎవరైతే దాడి చేశాడో తర్వాత బయట కేసు నమోదు చేయడమే కాకుండా దాడి చేసిన వ్యక్తి మీద కూడా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి మీద కూడా చర్యలు తీసుకుంటాము, అతను సస్పెండ్ చేస్తామని చెప్పకుండా కాలేజీ యాజమాన్యం చెప్తా ఉంది మనస. రైట్ అన్నారెడ్డి, థ్యాంక్ యూ. అరే వద్దురా, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.